హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ ఆలయానికి ఎంతో ప్రత్యేక చరిత్ర ఉంది ఈ ఆలయంలో జరిగే రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఆ సమయంలో ఇసుకేస్తే మంది భక్తులు ఉంటారంటే అతిశయోక్తి కాదు పాండవులు యమరాజ్ వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షాన్ని కలిగించే ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు వైజ్ఞానికులకు సైన్స్ కూడా అందని రహస్యాలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి అలాంటి రహస్యాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం ఈ పూరి జగన్నాథ మందిరం ఆలయంపై ఉండే జెండాలు గాలి వీచే దశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి మరి దీనికి వెనకగల అసలు రహస్యం శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు టన్ను బరువు ఉన్న సుదర్శన చక్రాన్ని ఆలయం పై భాగాన అమర్చారు పూరి నగరంలో ఏ మూల నుండి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది అలాగే ఏ మూల నుండి చూసినా అది అభిముఖంగానే కనిపిస్తుంది అలాగే ఈ ఆలయం పై నుండి పక్షులు కానీ విమానాలు కానీ అస్సలు ఎగరవు ఏ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించలేదు కానీ ఈ ఆలయంపై అలా ఎగరకుండా ఈ విధంగా ఏ విమానాలు పక్షులు వెళ్లడం లేదు రోజులో ఏ సమయంలోనూ ఈ ఆలయం నీడ కనిపించదు ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి సింహద్వారానికి పక్కన రెండు సింహాలు కనిపిస్తాయి ఈ ఆలయ ద్వారం నుండి వెళ్ళినప్పుడు శబ్ద తరంగాలను మీరు స్పష్టంగా వినవచ్చు ఈ ఆలయ సమీపంలో గాలి వ్యతిరేక దిశలో వెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ ఆలయం జెండాపైకి పూజారి ఎక్కి క్రమం తప్పకుండా జెండాని మారుస్తూ ఉంటాడు ఈ ఆచారం పద్దెనిమిది వందల ఏళ్ల నుండి జరుగుతుంది ఈ ఆలయం ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మపై నిర్మించుంటుంది ప్రతిరోజు ఈ ఆలయానికి రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తారు ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదం సరిపోకపోవడం అనేది మిగిలిపోవడం వంటివి జరగలేదు ఈ ఆలయంలో ప్రసాదాన్ని కుండలపై ఒకదాన్ని ఒకటి గుంచి తయారు చేయడం విశేషం అలాగే ఈ కుండల్లో ముందుగా పైనున్న కుండలోని ప్రసాదం తయారవ్వడం మరీ విశేషం ఇలా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయండి ఇక్కడ మరి ఈ ఆలయ దర్శనం మీరు చేసి ఉంటే కామెంట్లో తెలపండి చెయ్యకపోతే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుని అక్కడి విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలనుకోండి స్వయంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి